పిల్లలు కథ చెప్పుకుందామా పిల్లిని తరిమిన ఎలుకలు ఒక ఫ్యాక్టరీ గోదాములో చాలా ఎలుకలుండేవి అక్కడ దొరికి రకరకాల గింజలను తింటూ హాయిగా కాలం గడిపేవి ఒక పిల్లి ఆ గోదాములో ఎలుకలు ఉన్న విషయం పసికట్టింది ఒక రాత్రిపూట నెమ్మదిగా వచ్చి ఎలుకలపై దాడి చేసింది పిల్లిని చూసి ఎలుకలన్నీ భయంగా చల్లా చెదురైపోయాయి పిల్లికి దొరకకుండా ఎలాగోలా పారిపోగలిగాయి ఒకరోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి ఈ పిల్లిని అలా వదిలేస్తే అది మనల్ని చంపుతుంది దాని చేతిలో చచ్చే కంటే మనమే పిల్లిని చంపాలి అంది ఒక లావుపాటి ఎలుక ఎలా సాధ్యం దాన్ని తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవడం తప్ప మనమేమీ చెయ్యలేము అంది మరొక ఎలుక పోనీ దాని మెడలో గంట గడితే అందొక చిన్న ఎలుక ఎవరు కడతారు అని ఇంకొక ఎలుక అనగానే మిగతా ఎలుకలన్నీ నిశ్శబ్దంగా ఉండిపోయాయి మిత్రులారా అధైర్యపడకండి మనం తలుచుకుంటే పిల్లి మెడలో గంటే కాదు పిల్లిని కూడా చంపగలం మనం కొన్ని వందల సంఖ్యలో ఉన్నాం పిల్లి ఒక్కతే ఉంది ఇక నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు గుంపులు గుంపులుగా ఉందాం ఒక గుంపు మీదకు పిల్లి దాడి చేస్తే మిగతా గుంపులన్నీ ఆ పక్కల నుండి చుట్టుముట్టి దాడి చేయాలి అని ఒక మచ్చల ఎలుక చెప్పింది ఆ ఆలోచన మిగతా ఎలుకలకు నచ్చింది ఆ మరునాడు పిల్లి తన ఆహారం కోసం ఆ గోదాంకి వచ్చింది పిల్లి రాక కోసం ఎదురు చూస్తున్న ఎలుకలన్నీ మూకుమ్మడిగా దానిపై దాడి చేశాయి ఆ పరిణామం ఊహించని పిల్లి ఒక్క క్షణం బిత్తరిపోయింది ఆ అవకాశాన్ని ఎలుకలు బాగా ఉపయోగించుకున్నాయి కొన్ని ఎలుకలు పిల్లి తోకను మరికొన్ని ఎలుకలు కాళ్లను మరికొన్ని మెడను చుట్టుకుపోయి కరవటం మొదలుపెట్టాయి దానితో కంగు తిన్న పిల్లి ఎలుకలను వదిలించుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు ఎలుకలు తమ వాడిపళ్లతో పిల్లి శరీరాన్ని కండలు కండలుగా పీకసాగాయి పిల్లి బేర్మని ఏడుస్తూ ఎలాగోలా ఎలుకల బారి నుండి బయటపడి చావు తప్పించుకొని పారిపోయింది తిరిగి గోదాం వైపు చూస్తే ఒట్టు చూశారా మిత్రులారా మనం ఒంటరిగా ఉంటే బలహీనులం అదే కలసికట్టుగా ఉంటే పిల్లినే కాదు ఏనుగునైనా ఓడించగల బలవంతులం అందుకే మనం ఎప్పుడూ విడిపోకుండా ఇలా కలిసిమెలిసి అపాయాలను ఎదుర్కొందాం అని ఒక ముసలి ఎలుక చెప్పడంతో మిగతా ఎలుకలన్నీ ఆనందంగా హర్షధ్వానాలు చేశాయి పిల్లలు కథ నచ్చిందా మీరు కూడా ఎప్పుడు అందరూ స్నేహంగా ఉండాలి అప్పుడు ఎవ్వరికి ఏ ఆపద రాదు రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం